నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలకు ఒక నట ఆయన కలవడ్డదో మరి ఎవడు చెప్పిండు ఆయన ఏమంటుండు ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండట అంటే ఏంది విషయం నువ్వే వాళ్ళతో టచ్ లో నేను లేను నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో నువ్వు బీజేపీలో ఉన్నావు కదా ఎంపీ నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసిరు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో కాబట్టి ఇవాళ అరవింద్ అనేటోడి ఇవాళ పార్లమెంట్ పోయాడు మా నిజామాబాద్ ప్రజల కర్మ దురదృష్టం మన తెలంగాణ ప్రజల దురదృష్టం నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు నా బతుకు నా పుట్టుక తెలంగాణ తెలంగాణ పేరు లేని తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది నాకెందుకు ఉంటుంది ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి నా మీద ఏదో అబండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినా అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను చాలా సార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్ అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి నేను ఒకటే చెప్పిన ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్ నేను వ్యక్తుల మీద మాట్లాడాలి కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను అరవింద్ గుర్తుపెట్టుకో ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు తమాషాలైతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు పద్ధతి లేదు మాట లేదు మంతి లేదు కేసీఆర్ గారు గౌరవం లేదు ఇంకోరు లేదు ఇంకోరు లేదు ఏం చేసినావు నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా బిడ్డ చెప్తున్నా ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను అదే విధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే రాజకీయం చేయి ఇట్లా పిచ్చేశాలు వేయకు ఇంకొకసారి మాటలు రావనుకోకు వచ్చు మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్ లా దిగజారొద్దు ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి నేను చెప్పడానికి వచ్చాను ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు కాబట్టి అలా చెప్తున్నా ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ ఏమనుకుంటున్నావు అన్పార్లమెంటరీ అనుకోండి ఇంకోండి అనుకోండి ఇంకోండి అనుకోండి 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెల్లోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్ గా ఉండాలి నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా అడగండి ఖర్గే గారిని ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని ఖర్గే గారు మాకు పార్లమెంట్ లో తెలుసు మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి అని అన్ని అనేక విషయాలు చెప్పేటోడు ఫ్రెండ్షిప్ ఉంది అందరితో ఉంటది 100 మందితో ఉంటది నీలాగా పిచ్చోళ్లతోనే ఎవరు మాట్లాడరు మంచోళ్లతోని పాలిటిక్స్ లా పొలైట్ ఉండేటోళ్లతో అందరు మాట్లాడతారు ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము కొట్టి కొట్టి సంపుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదే విధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడి పసుపు బోర్డు అంటాడు నేను ఇవాళ ఒక మాట అడుగుతా ఉన్నా పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు పసుపు బోర్డు రాకపోయా అది అబద్ధమా కాదు ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కనే ఇంకోటి తెచ్చినా ఇంకోటి తెచ్చినా అంటున్నావు మా నిజామాబాద్ లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని 25 ఏళ్ళ ఆయన చెప్పలేసుకోక నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా నేను పసుపు బోర్డు రావడానికి నేను చెప్పలేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలుపెట్టినా కానీ ఈయన ఎందుకోసం మొదలుపెట్టిండో తెలియదు పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ్ మంచో బిగరణ్ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషన్ కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దొక్కలేదు నేను వాళ్ళకి కోరేది ఒకటే మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంత మర్యాద ఉండాలి కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి ఆ విషయం మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ ఇంత నిజాతి నిజమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు
ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా. ఇంకొక మాట, ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను, కానీ పొలిటికల్ గా ఎక్కడ పోయినా వెంటాడి వెంటాడి ఓడిస్తా. నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలకు ఒకనట. ఆయన కలవడ్డదో, మరి ఎవడు చెప్పిండు, ఆయన ఏమంటుండు, ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండట. అంటే ఏంది విషయం, నువ్వే వాళ్ళతో టచ్ లో ఉన్నావు, నేను లేను. నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో? నువ్వు బీజేపీలో ఉన్నావు కదా ఎంపీ, నీకేం పని? కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు? నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు? అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసారు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు. కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో. కాబట్టే ఇవాళ అరవింద్ అనేటోడి ఇవాళ పార్లమెంట్కు పోయాడు. మా నిజామాబాద్ ప్రజల కర్మ దురదృష్టం, మన తెలంగాణ ప్రజల దురదృష్టం. నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు, నా బతుకు నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు లేని, తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, నా మీద ఏదో అబండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే, నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినా అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్, అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను, అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో పడతావు. మామూలు కూడా కాదు, తమాషాలైతున్నాయా? చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదే విధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా? అక్కడ తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద, మర్యాద ఉండాలి పాలిటిక్స్ లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి నేను చెప్పడానికి వచ్చిన. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి అనుకోండి, ఇంకోండి అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెల్లోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్న ఇట్లా మాట్లాడుతున్నందుకు, కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ ఇవాళ ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అన్ని అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితోనూ ఉంటుంది, 100 మందితోనూ ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతోనే వారు మాట్లాడరు, మంచోళ్ళతోని పాలిటిక్స్ లా పొలైట్గా ఉండే వాళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి కొట్టి సంపుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్తాము. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడింది. పసుపు బోర్డు అంటాడు, నేను ఇవాళ ఒక మాట అడుగుతాను. పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయా, అది అబద్ధమా? కాదు. ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి, తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఇంకోటి తెచ్చినా ఇంకోటి తెచ్చినా అంటున్నావు. మా నిజామాబాద్ లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని, 25 ఏళ్ళ ఆయన చెప్పలేసుకోక, నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి, ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా నేను. పసుపు బోర్డు రావడానికి నేను చెప్పలేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలు పెట్టినా. కానీ ఈయన ఎందుకోసం మొదలు పెట్టిండో తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ్ మంచో బిగరణ్ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషన్. కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దొక్కలేదు. నేను వాళ్ళకి కోరేది ఒకటే, మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు,
రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంతన మర్యాద ఉండాలి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ విషయం మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ ఇంత నిజాతి నిజమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు, ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా. ఇంకొక మాట, ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను, కానీ పొలిటికల్ గా ఎక్కడ పోయినా వెంటాడి వెంటాడి ఓడిస్తాను.